తన భూమిని ఆక్రమించారంటూ కరెంటు టవర్ ఎక్కడో వ్యక్తి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. టీవీ 5 రిపోర్ట్ వస్తేనే తనకు న్యాయం జరుగుతుందని కోరాడు అతను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న టీవీ 5 రిపోర్టర్ వెళ్లడంతో బాధితుడు కిందకు దిగి వచ్చాడు. తన భూమి ఆక్రమణకు గురైందని తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ప్రతిక్షణం బాధితుల పక్షాన టీవీ 5 నిలుస్తుందనే విషయం మరోసారి రుజువైంది. గుండ్ల పోచంపల్లి భూ ఆక్రమణలపై వరుస కథనాలతో ప్రకంపనలు సృష్టించింది టీవీ 5. ఈ కథనాలను చూసి తనకు ఆ ఛానల్ మాత్రమే న్యాయం చేయగలదని వేడుకున్నాడు తెలంగాణ షాద్నగర్ కు చెందిన సక్రియ. తన భూమిని ఆక్రమించుకున్న అక్రమార్కులు తనపై చాలాసార్లు హత్యాయత్నం కూడా చేశారని చెప్పుకొచ్చాడు సక్రియ. దీనిపై నేతలను పోలీసులను ఆశ్రయించినా ఎవరూ న్యాయం చేయలేదని వాపోయాడు. దీంతో ఏపీలోని బ్రాహ్మణపల్లికి చేరుకున్న అతడు న్యాయం కోసం కరెంటు టవర్ ఎక్కాడు. భూ ఆక్రమార్కుల నుంచి తనను టీవీ 5 మాత్రమే కాపాడగలదని చెప్పాడు. విషయం తెలుసుకున్న స్థానిక రిపోర్టర్ ఘటనా స్థలానికి వెళ్లడంతో సక్రియ టవర్ దిగొచ్చాడు. తండ్రి దేవుజ అతనికి 1 ఎకరం 30 గుంటలు 160 సర్వే నంబర్ 173 సర్వే నంబర్లో ఉన్నది. అతనిపై నిఘా సొంత పాలలో కన్నేశారు. నన్ను చంపి ఆ భూములు ఇల్లు గుంజుకోవాలని చూశారు సార్. నేను ఏ కంపెనీలోకి వెళ్తే అక్కడ కత్తులు తీసుకొని రావడం, ఏ ఉండల్లో పనిచేసినా అక్కడ చంపడానికి చూశారు సార్. చూసిన తర్వాత నేను గమనించి ఇక్కడికి ఎక్కడన్నా కర్నూలు వెళ్ళి ఇక్కడ హోటల్లో పని చేద్దామని చూశాను సార్. చూసి ఈ తల్లిదండ్రులు చనిపోయారని నాకు తెలుసు సార్. చనిపోవచ్చు, ఆల్రెడీ నేను ఉన్నప్పుడే చావడానికి ఉన్నారు సార్ వాళ్ళు. ఎవరు తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులు సార్. ఇప్పుడు ఉన్నారా? ఏమో తెలియదు. అయితే బాబా పాస్ దీన్ని ఇక్కడ రాయలసీమ పోలీస్ వాళ్ళకి అప్పగించారు సార్. ఫోన్ చేసి ఎటైనా అటాక్ చేయమని రాత్రి నాకు ఇక్కడ అటాక్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇక్కడ అదే ప్లేస్లో నేను వెళ్ళాను సార్. నాకు అటాచ్ చేసేనే స్తంభం పైకి ఎక్కాను సార్. ఇక్కడ రాయలసీమలో కూడా అటాచ్ చేశారు సార్. అయితే ఈ కారణం ఎవరిది సార్? తెలంగాణ మేయర్ బాబా పాస్టర్ దీన్ని అతను చెప్పాడు సార్. ఇన్ని చంపండి ఇక్కడ ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ గుళ్ళేది ఇంకా తెలంగాణ గెలవదు, ఈ పోరుడు మొత్తం కన్ఫ్యూజ్ చేసేసా పబ్లిక్ ని, తెలంగాణ గెలవదని. గుండ్ల పోచంపల్లి భూ ఆక్రమణపై ప్రసారమైన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. దీంతో భూములను పేదలకు పంచేలా చర్యలకు తొలి అడుగు పడింది. టీవీ 5 బాధితుల పక్షాన నిలబడిన తీరు చూసి తనకు కూడా టీవీ 5 న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు సక్రియ.